నారాయణపేట జిల్లా సింగారంలోని కలచర్చిలో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అందజేశారు. ప్రతి గ్రామంలో సమస్యలు అనేకమున్నాయని, వాటిని పరిష్కరించాలంటే కొంత సమయం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు ఏవైనా సమస్యలుంటే ఎప్పుడైనా తన ఇంటికి వచ్చి చెప్పుకోవచ్చని పర్ణికారెడ్డి తెలిపారు. తాను నాయకురాల్ని కాదని, ప్రజల సేవకురాలనని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్పష్టం చేశారు. మెయిన్గా మహిళల గురించి మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే గ్రామానికి రాజకీయ వచ్చిన ఎక్కువ మాట్లాడతాను. మహిళల గురించి మాట్లాడితే అమ్మ, ఇప్పుడు దాకా మగవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఇక్కడ ఇబ్బంది ఉంటుంది మీకు. ఇప్పుడు నేను మహిళగానే మీ ముందుకు వచ్చాను కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఇల్లు తలుపులు అనేది మీకోసమైతే ఎప్పుడు చేస్తే ఉంటే మీరు వచ్చి ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోండి. ఆ సమస్యలు ప్రతిదీ కూడా పరిష్కరించుకుంటూ వస్తానని కూడా చెప్తారు. అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలేదు, మీ అందరికి కూడా తెలుసు. మాకు కూడా కొంచెం సమయం ఇవ్వండి అని అడుగుతాను, కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే మాకు కూడా అవన్నీ కూడా ఏవైతే ఇన్ని సంవత్సరాలు జరిగినా అవన్నీ తెలుసుకోవడానికి మాకు కూడా కొంచెం సమయం కావాలి. ఒక్క నెల 2 రోజులు ఓపిక పడితే తప్పకుండా అన్ని సమస్యలు అనేది కూడా ఒక్కటి తర్వాత ఒకటి తీర్చుకుంటూ వస్తాము. మీ గ్రామానికి కూడా నేను మళ్ళీ విచ్చేస్తాను. గ్రామంలో కూర్చొని మీ సమస్యలు అన్ని కూడా తెలుసుకుంటాను. తెలుసుకొని ఒక్కొక్కటి సమస్యకి పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనేది ఒకటే చెప్పుకుంటూ మెయిన్గా మహిళల గురించి మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే గ్రామానికి రాలేదు వచ్చిన ఎక్కువ మాట్లాడతాను. మహిళల గురించి మాట్లాడితే అమ్మ, ఇప్పుడు దాకా మగవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఇక్కడ ఇబ్బంది ఉంటుంది మీకు. ఇప్పుడు నేను మహిళగానే మీ ముందుకు వచ్చాను కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఇల్లు తలుపులు అనేది మీకోసమైతే ఎప్పుడు చేస్తే ఉంటే మీరు వచ్చి ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోండి. ఆ సమస్యలు ప్రతిదీ కూడా పరిష్కరించుకుంటూ వస్తానని కూడా చెప్తారు. అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలేదు, మీ అందరికీ కూడా తెలుసు.